మ్యారేజ్ అయిన 3 మంత్స్ తర్వాత ఒక అమ్మాయిని తీసుకొచ్చారు సార్ ఇంటికి. ఏం కనిపించిందమ్మా అందులో? ఏముంది? ఆ ఫోటోలో ఉన్న పర్సన్ మా ఇంటికి వచ్చే పర్సన్ ఒకళ్ళే సార్. అసలు చెల్లికి ఇట్లా ఎవడైనా ప్రపంచంలో రాస్తాడని అడగపోయావమ్మా? ఇద్దరు ఒకటే కన్నా. రమ్య చచ్చిపోయిందిగా. ఇద్దరిని చూసుకునే బాధ్యత నాది సార్. నీ బొంద నీ ఇద్దరిని చూసుకోవు, ముగ్గురిని చూసుకుంటా. చనిపోయింది అనుకున్నటువంటి రమ్య వెంటనే మళ్ళీ నీ లైఫ్ లోకి ఎందుకు రాలేదు? ఆ గ్యాప్ లో ఆవిడేమైనా బిజీగా ఉందా? ఈ అమ్మాయిని కూడా అన్నయ్య అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టాలా? సార్ నేనైతే ఎవరి కోసం ఎవరిని వదిలేయను సార్, నాకు ఇద్దరు కావాలి. ఏ దుర్మార్గుడా, ఇన్ని రోజులు నమ్మాను కాబట్టి నువ్వు చెప్పినవన్నీ నమ్మాను. ఇప్పుడు ఆ ఫోటో చూసిన తర్వాత నాకు నమ్మకం అంతా పోయింది. చెల్లి అని చెప్పడానికి సార్ ఒక రీజన్ ఉంది. నేనేంటి? మరి తను నైఫా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరు చేస్తున్నావు ఫోన్? అర్థమైందా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుస్తుందా? నీ కాల్ అంతా మొత్తం అంతా రికార్డ్ అవుతుంది. తెలుసు సార్ తెలుసు. కన్నా నిన్ను బాగా చూసుకుంటున్నా, ఇలాంటి గొడవలకు నన్ను ఎందుకు తీసుకొచ్చినావు కన్నా? నువ్వు నాకు అర్థం కాదు. అసలు నిన్ను ఎలా వర్ణించింది అంటే ఆ అమ్మాయి రాముడండి దేవుడండి. మళ్ళీ ఒక కంపెనీలో హెచ్ఆర్ గా చేస్తున్నారంటే ఎంత తెలివి ఉండాలి. ఇప్పటికీ ఎప్పటికీ రమ్య అనేటటువంటి రీ ఎంట్రీ ఇచ్చినటువంటి అమ్మాయి నాకు చెల్లితో తల్లితో సమానం అని నువ్వు చెప్పగలవా? గీతాని చెల్లి లాంటిదని పరిచయం చేశాను. ఇప్పుడు మనకు ఇప్పుడు తెలిసి ఇక్కడ గీత అక్కడ రమ్య అని అర్థమైంది. ఇంకా ఎంతమంది ఉన్నారు? కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స, ఎవిస్ వాస్కులర్ సెంటర్. ఎవిస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, గీత అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది ఆఫీస్ లో. అది ఎలా ఉందంటే, అంత అంటే పెళ్ళైపోయిన అమ్మాయి తను ఫేస్ చేస్తున్న ఇష్యూని తను ఏం చేయాలో తెలియక, ఎటు వెళ్లాలో అర్థం కాక, అంటే ఈ జర్నీని ఇంతటితో ఆపేద్దామా లేకపోతే ముందుకు వెళ్దామా, ఆపేయాలన్న అన్నట్టుగా అనిపించలేదు నాకు. కానీ పాపం సందిగ్ధంలో ఉందండి. సో డెఫినెట్గా మీతో మాట్లాడిస్తానని చెప్పాను, కాల్ చేస్తానండి. హలో. హలో, గీత గారండి? అవునండి, మీరు ఎవరండి మాట్లాడేది? నమస్తే అండి, నేను జయానండి, సుమన్ టీవీ నుంచి. మేడం మేడం నమస్తే. మేడం నమస్తే. గీత గారు, మీ మెయిల్ చూసామండి. నేను డాక్టర్ గారికి కూడా చెప్పాను బ్రీఫ్గా, చాలా ఆన్లైన్లో చెప్పేశాను నేను. సో మీతోనే మాట్లాడదామనేసి. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడతారా? సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. గీత, ఏం సమస్య, ఎవరిది? సార్ నా పేరు వచ్చేసి గీత, మా ఆయన పేరు వచ్చేసి కృష్ణ సార్. మా ఇద్దరికి మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది సార్. అతనిని మా ఆఫీస్ లోనే మీట్ అయ్యాను. తను వచ్చేసి మా హెచ్ఆర్ అండి. సో అతను ఎలా అంటే గుడ్ లుకింగ్ అనమాట, ఎవరు చూసినా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు తనకి. సో నేను కూడా అలానే అట్రాక్ట్ అయిపోయాను కృష్ణ గారికి. సో అలా రోజు మాట్లాడుతూ ఉంటాము ఆఫీస్ లో, సార్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది అలా మాట్లాడుకుంటూ కన్వర్జేషన్ అనేది స్టార్ట్ అయింది మ్యామ్. నాకు ఏంటంటే బాగా నచ్చేసారు అతను, మాట్లాడే విధానం గానీ ఉండే విధానం గానీ చాలా బాగా నచ్చేసారు. ఆఫీస్ కి ఒక రోజు వస్తుంటారు, ఒక రోజు రారు. సో నేనేంటంటే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆఫీస్ లో ఎప్పుడు వస్తారా అని. అలా కంటిన్యూగా ఒక 20 డేస్ రాలేదండి. సో నేను ఎందుకు రావట్లేదు ఏంటి అన్న కన్ఫ్యూజన్ లో నేను సార్ కి కాల్ చేశాను, హెచ్ఆర్ సార్ కాల్ చేసి, సార్ ఏంటి ఎందుకు రావట్లేదు, ఇలా 20 డేస్ అవుతుంది కదా మీరు రాకుండా అనేసి అడిగితే నేను ఇలా జాబ్ మానేశాను అనేసి అన్నారు. ఎందుకు సార్, ఏమైంది, రీజన్ తెలుసుకోవచ్చా అనేసి అడిగితే నా పర్సనల్ ఇష్యూ అందుకనే రావట్లేదు అనేసి అన్నారు. సో మళ్ళీ నేను 2 డేస్ తర్వాత నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేశాను, సార్ ఒకసారి కాఫీ కలుద్దాము వెళ్దామా ఈవినింగ్ అనేసి అడిగాను. సార్ అన్నారు లేదు నేను రానమ్మా అనేసి అన్నారు. నేను మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేసి, సార్ మళ్ళీ మీట్ అవుదాము, మీతో కొంచెం మాట్లాడాలి, మీకు ఒకటి చెప్పాలి, రండి సార్ కాఫీకి అనేసి చెప్పాను. తను వచ్చారు. సో అంటే
పర్సన్ అనేది టోటల్ డిఫరెంట్ గా చేంజ్ అయిపోయారు. ఆఫీస్ లో ఉన్నప్పుడు మంచి గుడ్ లుకింగ్ గా స్టైల్ గా ఉండేవాళ్ళు, ఇప్పుడు మొత్తం బియర్డ్ పెంచేసుకొని హెయిర్ పెంచేసుకొని అలా టోటల్ చేంజ్ అయిపోయేసరికి నేను షాక్ అయ్యి, సార్ ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు అలా చేంజ్ అయిపోయారు అనేసి అడిగాను. అప్పుడు తను స్టోరీ చెప్పారు, ఇలా నాకు లవ్ ఫెయిల్యూర్ అయింది, నేను ఇలా ఒక అమ్మాయిని ప్రేమించాను, తను ఇప్పుడు చనిపోయింది, సో దాని వల్ల నేను కొంచెం బాధలో ఉన్నాను, డిప్రెషన్ లో ఉన్నాను, సో నాకు ఆఫీస్ కి కూడా రావాలనిపించట్లేదు అనేసి చెప్పారు. సో తను డిప్రెషన్ లో ఉన్నారు కదా, మన సైడ్ నుంచి హెల్ప్ చేద్దాం అనేసి నేను రోజు కాల్స్ చేయడము, మెసేజ్ చేయడము, సో ఇలాంటివి చేస్తూ నేను తనకి కనెక్ట్ అయిపోయాను, తను నాకు కనెక్ట్ అయిపోయారు. సో ఇలా 8 మంత్స్ లో మేము లవ్ లో పడిపోయాము. అంటే ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత అతను ప్రపోజ్ చేశారా, లేదంటే ముందే అతను? లేదు లేదు సార్, నేనే ప్రపోజ్ చేశాను. నువ్వే ప్రపోజ్ చేసావు. అతను కూడా పెద్ద ఏమి అంత సంకోచించలేదు, వెంటనే రెస్పాండ్ అయ్యాడు. అవును సార్, అంటే నేను ఫస్ట్ ఏ ప్రపోజ్ చేశాను సార్, కానీ అప్పుడు వద్దు అనేసి అన్నారు, కానీ తర్వాత నేను చూపించే కేరింగ్ కి, నేను చూపించే మోటివేషన్ కి. ఏజ్ గ్యాప్ ఎంత అతను 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 అంటున్నా, అతని పేరు ఏంటమ్మా? సార్ కృష్ణ సార్. కృష్ణకి నీకు ఏజ్ గ్యాప్ ఎంతమ్మా? 3 ఇయర్స్ సార్. 3 ఇయర్స్ గీతాకి, కృష్ణకి 3 ఇయర్స్ ఏజ్ గ్యాప్. ఓకే, పెద్దలకి ఎప్పుడు చెప్పారు? 8 మంత్స్ తర్వాత చెప్పాం సార్. ఓకే, పెళ్లి? మరి పెళ్లి అయ్యి 1 ఇయర్ వరకు అవుతుంది సార్. పెళ్లి అయింది, పెద్దలు పెద్దల్ని ఒప్పించే మేము పెళ్లి కూడా చేసుకున్నాము. వరకు స్మూత్ గానే ఉంది. మీరు జాబ్ చేస్తున్నారండి ప్రెజెంట్ గీత? మేడం చేస్తున్నాను మేడం, సాఫ్ట్వేర్ జాబే చేస్తున్నాను. తను కూడా జాబ్ చేస్తున్నాను. ఒకే కంపెనీనా? మా కంపెనీ కాదు మేడం, ఇప్పుడు వేరే కంపెనీ. ఆ కంపెనీలో జాబ్ మానేసిన తర్వాత, తను డిప్రెషన్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వేరే కంపెనీలో జాయిన్ అయ్యారు జాబ్. ఆయన వేరే కంపెనీలో జాయిన్? అవును. తర్వాత అతను ఆ జ్ఞాపకాల గురించి గానీ ఆ ప్రేమ ఎంత వరకు కొనసాగింది, ఏమైనా నువ్వు తర్వాత అడిగి తెలుసుకున్నావు? అతను ఏమైనా చెప్పాడు? ఇంకా అవేమి లేవు? లేదు సార్, నేనేమి అడగలేదు సార్, నేనేమి అడగలేదు. ఎందుకంటే మళ్ళీ పాత విషయాలు గుర్తు చేసి బాధ పెట్టడం ఎందుకు అనేసి నేనే ఏం అడగకుండా కామ్ గా, మనం మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం సార్ పెళ్ళైన తర్వాత కూడా. మా ఇద్దరు మధ్య ఏ డిస్టర్బెన్స్ లేవు, ఏ మిస్అండర్స్టాండింగ్స్ లేవు, చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే, మరి ఇష్యూ ఏంటమ్మా, ఏమైంది? సార్ ఇష్యూ వచ్చేసి మ్యారేజ్ అయిన తర్వాత 3 మంత్స్ తర్వాత ఒక అమ్మాయిని తీసుకొచ్చారు సార్ ఇంటికి. సో ఆ అమ్మాయి వచ్చేసి అతని ఆఫీస్ లో కొలిక్ అన్నమాట, నాకు చెల్లి అని పరిచయం చేశాడు. చెల్లి అంటే ఏ చెల్లి? చెల్లి. చెల్లిని పరిచయం చేయటం అంటే నీకు తెలియని చెల్లి ఎలా ఉంటది? అదే సార్, నేను అడిగాను ఎక్కడి నుంచి వచ్చింది తినేవారు అంటే, ఇలా జాయిన్ అయింది రీసెంట్ గానే, నాతో మంచిగా మాట్లాడుతుంది చెల్లి అనేసి చెప్పాడు. నేను ఏం క్వశ్చన్ అడిగినా గానీ ఇట్లా చెల్లి అనేసి చెప్పాడు. సో దాని వల్ల ఏంటంటే నేను కూడా ఏం క్వశ్చన్ అడగలేదు, నాకు కూడా ఏం డౌట్ రాలేదు. సో అలా ఆమె కంటిన్యూగా 2-3 టైమ్స్ ఇంటికి వస్తూనే ఉంది సార్. ఇంటికి రావటం, మళ్ళీ వాళ్ళు ఫోన్ లో అన్నయ్య చెల్లి అని ఫోన్ లో మాట్లాడుకోవటం, ఇవంతా నడుస్తూనే ఉంది. అవును సార్, నేను చెల్లినే కదా అనేసి నేను కూడా ఏం పట్టించుకోలేదు సార్. అలా కొన్ని డేస్ కొనసాగింది. సో తర్వాత ఒక రోజు మేము, మా ఇద్దరికి ఇన్కమ్ బాగానే ఉంది, సొంత ఇల్లు కొనుక్కుందాము, ఇల్లు షిఫ్ట్ అవుదాం అనేసి నేనే అడిగాను. ఓకే షిఫ్ట్ అవుదాం అన్నారు. అప్పుడు అన్ని ప్యాక్ చేస్తుంటే ఏంటంటే తన ఓల్డ్ మెమోరీస్ ఫోటోస్ అన్ని నాకు కనిపించాయి. ఒక బాక్స్ ఉందండి, ఆ బాక్స్ లో వచ్చేసి ఫోటోస్, కవితలు. ఆ ఫోటోస్ వెనకాల వాళ్ళు ఫస్ట్ డే మీట్ అయిన డేట్, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, కవితలు ఉంటాయి, తను రాసిన కవితలు అవన్నీ ఉన్నాయి సార్ బాక్స్ లో. ఎవరు అమ్మాయి అంటే ఏ అమ్మాయి? ఆ ఫోటోలో ఉన్న పర్సన్, మా ఇంటికి వచ్చే పర్సన్ ఒకళ్ళే సార్. చెల్లా? అవును సార్. చెల్లిని ఆ విధంగా వరసల్ని కూడా ఎంత నాశనం చేస్తున్నారమ్మా. కదమ్మా, ఇప్పుడు అతనికి ఈ అమ్మాయి ప్రేమించేటటువంటి అమ్మాయినే కొద్దిగా నీ దగ్గర నుంచి ఒక ఇండైరెక్ట్ లైసెన్స్ గురించి, వాళ్ళ ఫ్రీనెస్ గురించి చెల్లి కింద పరిచయం చేశాడు నీకు, అంతేనా? అవును సార్, అవును సార. నాకు అది ఆ ఫోటో చూసినప్పుడే అర్థమైంది సార్. ఆ ఫోటో ఇంకా ఐ లవ్ యూ అని రాసుకోవడము, ఆ కవితలు అవన్నీ చూసిన తర్వాతే నాకు తెలిసింది సార్. సో ఇంటికి వచ్చినప్పుడు నేను అడిగాను, ఇలా ఫోటోస్ దొరికాయి, ఈ అమ్మాయి మన ఇంటికి వస్తుంది, మరి ఈ ఫోటో వెనకనేమో ఐ లవ్ యూ అని రాసింది, కవితలు ఉన్నాయి, మరి ఈ అమ్మాయి ఏమో చెల్లి అని పరిచయం చేశావు, మీరు ఫస్ట్ మీట్ అయిన డేట్ ఉంది, అసలు ఎవరు ఈ అమ్మాయి? ప్రపంచంలో రాస్తాడని అడగపోయావమ్మా. ఇంకా చెల్లి స్టోరీ ఏముందిలేండి, కానీ అతను ఆ విధంగా చెల్లి అన్నట్టుగా డిస్క్రైబ్ చేసి చూపెట్టి మేము నీ చెవులో ఏమో వచ్చి పెద్ద పువ్వు పెట్టాడు. ఎందుకు చెప్పు అంటే తనేమో ఏం లేదు వదిలే, ఈ మ్యాటర్ వదిలే అనేసి మాట్లాడుతున్నాడు కూల్ గా. ఎన్ని సార్లు అడిగినా గానీ ఇదే రిపీటెడ్ గా చెప్తున్నాడు. నీకున్న సందిగ్ధ పరిస్థితి ఏంటమ్మా? ఇది భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే నువ్వు చక్కగా అబ్బాయిని మోటివేట్ చేసి చచ్చిపోవాల్సినటువంటి మనిషికి ఇంకో జీవితాన్ని ఇచ్చి
ప్రేమించినటువంటి అమ్మాయి స్థానాన్ని నువ్వు తీసుకుని ఆ విధంగా ముందుకొచ్చినటువంటి అమ్మాయిని అసలు నువ్వు నీ పాదవందనం చేసి పూలతో పూజించాలి నిన్ను. అలాంటి నీకు వెన్నుపోటు పొడిచి చెల్లి అని పరిచయం చేస్తూ వేరే చెల్లిని తీసుకురావటం అనేది ఎంతవరకు సబబు? అంత దుర్మార్గత్వం ఎలా వచ్చింది? నీ క్వశ్చన్ ఏంటి? అదే సార్, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు సార్. అసలు ఆ అమ్మాయి ఎవరు? పాస్ట్ లో చనిపోయిన అమ్మాయి అన్నాడు, తన ఎవరు? నేను ఇంకా పాస్ట్ విషయాలు ఏం అడగలేదు కదా సార్. చనిపోయిన అమ్మాయి ఎలా బతుకొస్తారులే అమ్మా? తీసి పక్కన పెడదాంలే, కానీ ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి క్లోజ్ అయిపోయింది, ఆ మ్యాటర్ క్లోజ్. దాని గురించి అతను మరి ఈ అమ్మాయి చెల్లి అని పరిచయం చేసి మరి ఈ అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్తున్నాను, నాకు ఇప్పుడు చచ్చిపోవాలి అనేది అమ్మాయి చనిపోయిన తర్వాత నువ్వు ఎలాగైతే ముందుకొచ్చి మోటివేట్ చేసి కౌన్సిలింగ్ చేసావో ఇంటి దగ్గర వేరే అమ్మాయి కౌన్సిలింగ్ చేసినట్టుంది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి సో నిన్ను ఇక్కడ నడిపించాడు, ఆ అమ్మాయిని ఆ విధంగా నడిపించాడు. నీకు ఒక 10 మార్కులు ఎక్కువ వేసాడు కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాడు. మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయిని ఇంటికి తీసుకురాకపోతే బాగుండదు కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా చెల్లి అని తీసుకొచ్చాడు. నువ్వు ఇంత నాకు అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే నువ్వు ఇలాగా ఈ గుట్టు రట్టైన తర్వాత ఇవన్నీ చూపెట్టిన తర్వాత కూడా అతను సాఫీగా సాఫ్ట్ గా ఏమీ లేదు ఏమీ లేదు అంటున్నాడంటే ఇలాంటి అంశాల్లో ఎంత నిష్ణాతుడో ఇతను, ఎంత ఆరితేరున్నాడు. అది నాకు చాలా నమ్మాను సార్ అతనిని, నేను చాలా నమ్మాను అతనిని. అదే కదమ్మా జరిగేది, ఇబ్బంది అక్కడే మొదలవుతుంది, నమ్మకాలతోనే మొదలవుతుంది. నమ్మకాలు స్మార్ట్ అండి, స్మార్ట్ అండి, స్మార్ట్ అండి. ఆఫీస్కి 2 రోజులు రాకపోతే నేను తట్టుకోలేకపోయానండి, ఆఫీస్ వాళ్ళు కూడా పట్టించుకోకపోయినా నేనే ఫోన్ చేసి అటెండెన్స్ చేయించేవాడిని అండి. ఎందుకమ్మా ఈ గాలంతా వీటిల్లో ఉంటారు కానీ వాళ్ళు అసలు ఎలాంటి వాళ్ళు ఏంటి ఎంక్వైరీలు చేయటంలో మాత్రం ఉండరమ్మా. నిన్ను ఏదో ఇబ్బంది పెట్టడం అని కాదు కానీ జనరల్ గా ఇవే చూస్తా ఉన్నాం సార్. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. నేను ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదు మేడం, అందుకనే మీ సైడ్ నుంచి ఏమన్నా అడిగించాలని చెప్తాడేమో అనేసి. నాకు ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళాలన్నా ఎల్లబుద్ది కావట్లేదు, పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నా లైఫ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మేడం. అసలు చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. వెళ్తున్నాడు సార్, అతను మాత్రం బిజీగానే ఉన్నాడు, నిన్ను మాత్రం ఇరుకునేశాడు. అక్కడేమో వచ్చి చెల్లి అని చెప్పుకుంటూ ఆ అమ్మాయితో సరసాలు కంటిన్యూ చేస్తున్నాడు. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. బయటకు వచ్చేసామా సింపుల్ గా? ఏమి ఇలాంటి మోసగాడుతో ఏముంటావు, కౌన్సిలింగ్ చేసినంతకాలం చేసావు, ఒక ఇంటోడిని చేసావు, చాలు వాడు చేసిన సాక్రిఫైస్. నిజం తెలుసుకోవాలి సార్, నిజం తెలుసుకోవాలి. అసలు ఏం జరిగింది ఏంటి, నాకు అన్ని చెప్పి అన్ని విషయాలు చెప్తాడు, ఈ విషయం అనేది ఎందుకు దాచిపెట్టాడు? నిజం తెలుస్తుందో, చాలా నిజాలు తెలుస్తాయి, మాకు అది టెన్షన్ గా ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు నీకు విన్నావు కాబట్టి ఈ ఫోటోలు కనిపించినాయి కాబట్టి మా వరకు అయితే ఫోన్ చేసావు. ఫోటోలు కనిపించకుండా ఈ డైరీలు కనిపించకపోతే ఎంతకాలం నడిచేది కదా? అవునా సార్, దాని గురించి ప్లీజ్ సార్ మాట్లాడి ఏదో ఒకటి చెప్పు. మళ్ళీ ఇల్లు మారితే ఇంకొన్ని కనిపిస్తాయి నీకు. నీతో ఫెయిర్ గా ఉన్నాడు అనుకుంటున్నావమ్మా గీత, కానీ తను అసలు ఎన్ని దాచాడో, తనకి కావాల్సినయే చెప్తున్నాడు, వద్దు సీక్రెట్ గా ఉంచాలనుకునే తనకు క్లోజ్ చేసేస్తున్నాడు వాటిని. ఏంటంటే అతనితో మాట్లాడక ముందే ఈ ఇష్యూని రిజాల్వ్ చేసుకోమని ఎందుకు అన్నాను అంటే కనుక కేవలం ప్రేమించి పెళ్లి చేసుకుంటే అది వేరే విషయం అమ్మా. మీరు నువ్వు ఒక టీచర్ స్థాయిలో, ఒక తల్లి స్థాయిలో, ఒక డాక్టర్ స్థాయిలో అక్కడ నిలబడి చచ్చిపోయేటటువంటి మనిషి, చచ్చిపోవాల్సినటువంటి మనిషిని ఈ రోజు డిప్రెషన్ లోంచి బయటకు లాగి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చావు, అసలు నీకెంత రుణపడి ఉండాలి అతను? అలాంటి వాడు ఇలాంటి వెన్నుపోటు పొడిచేటటువంటి వాడికి ఇంకో అవకాశం ఇచ్చి నిజాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తావా? మీలాంటి పిచ్చమ్మాయిలు ఉండటం వల్లే లోకం ఇలా ఉంది. సరే ఒకసారి అయితే మాట్లాడండి. ఏమో మా అందరికి తెలియని మంచితనం నువ్వు చూసావు కాబట్టి నువ్వు ఇంకో అవకాశం ఇవ్వాలి అని అనుకుంటున్నావు. ఆ మహానుభావుడు ఏంటి, ఆ మహనీయత ఏంటి అన్నది మేము కూడా చూస్తాం. ఒకసారి ఫోన్ కలిపమ్మా. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో, చిట్టు ఎక్కడున్నా? నేను బయటకు వచ్చిన కన్నా. మళ్ళీ ఆ అమ్మాయితోనే వెళ్ళావా? ఏ అమ్మాయి, నాకెవరున్నారు? నువ్వు తప్ప. ఏ అమ్మాయి ఏంటి, మన ఇంటికి వస్తుంది కదా, ఇప్పటికి 3-4 సార్లు వచ్చింది, ఆ ఫోటోలు చూపించాను, ఆ అమ్మాయి ఎవరో చెప్పట్లేదు కదా, ఎన్నిసార్లు అడిగినా. ఏం జరుగుతుంది కిట్టు చెప్పు, కిట్టు నిన్ను ఇంత లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం కదా, మనం బానే ఉన్నాం కదా, ఏమైంది ఇప్పుడు, ఎందుకు ఇంకొక అమ్మాయితో? అవునమ్మా, చెల్లితో ఇప్పుడు ఏం సంబంధం మనతో, మనం బాగుంటున్నాం కదా, అసలు ఆమె మ్యాటర్ ఎందుకు వచ్చింది మనకి? మరి ఏం సంబంధం లేనప్పుడు అక్కడ ఐ లవ్ యూ కవితలు ఎందుకు రాసావు కిట్టు? నేను చెప్పాను కదా గతం అంతా నువ్వే ఉన్నావు మొత్తము. లేదు కిట్టు, నువ్వు ప్రతిసారి ఇలానే మాట మారుస్తున్నావు, ప్లీజ్ కిట్టు చెప్పు కిట్టు, నేను చచ్చిపోతాను లేదంటే. అంత మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు కన్నాను? మరి నువ్వు అలానే చేస్తున్నావు కదా, ఎన్ని టైమ్స్ అడిగినా ఇలానే అంటున్నావు, ఇంకా ఎన్ని రోజులు చెప్పు. ఆ అమ్మాయి ఏమో ఇంటికి వస్తుంది, చెల్లి అంటున్నావు, అక్కడేమో ఐ లవ్ యూ అని రాసింది, నేను ఎలా నమ్మాలి చెప్పు? నేను చూసుకోవడంలో నీకేమైనా తేడా అనిపించిందా కన్నా చెప్పు. లేదు కిట్టు, ప్లీజ్ కిట్టు, ఆ అమ్మాయి ఎవరు చెప్పు కిట్టు, ప్లీజ్.
నేను ఇన్ని టైమ్స్ అడిగినా నువ్వు చెప్పట్లేదు, అందుకనే నేను అందమైన జీవితం జయ మేడం గారికి నేను మెయిల్ సెండ్ చేశాను. మేడం మాట్లాడతారు, మేడం తో మాట్లాడు. టెన్షన్ లో మాట్లాడుతా ఉంది. నమస్తే అండి కృష్ణ గారు, చాలా బాధలో ఉన్నట్టున్నారు మీరు. నమస్తే నమస్తే మేడం. అదే అదే, చాలా బాధగా అనిపిస్తోంది మీ వాయిస్ అది కూడా. ఇది సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా లైన్ లో ఉన్నారు. గీతకి ఏం మాట్లాడాలో, తనకి ఏం చేయాలో తెలియక మా దాకా వచ్చారండి, మాకు మెయిల్ చేశారు మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ఇష్యూ గురించి. ఏంటండి ఈ వ్యవహారం ఏంటి? నాకు ఆ రిలేషన్ చెప్పడానికి కూడా నాకు నోట్లోంచి మాట రావట్లేదు. మీరు చెప్పిన రిలేషన్ వేరు, అక్కడ జరుగుతున్నది వేరు, అసలు అమ్మాయికి ఏం పాలు పోవట్లేదు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఈ అడ్డంగా వాదన అనేది చాలా దరిద్రంగా ఉంది. ఒక అమ్మాయిని తీసుకొచ్చావు, ఒకటికి రెండు సార్లు ఏమొచ్చి చెల్లి చెల్లి అని పిలిపించావు, చెల్లి అని అన్నావు, పరిచయం చేసావు. ఆ అమ్మాయి ఏమొచ్చి అసలు సిగ్గు లేకుండా నేను అన్నయ్య అని అంటుంది. ఆ అమ్మాయి ఎవరో తీరతే కట్ చేసి చూస్తే కనుక ఈ అమ్మాయిని ఎందుకు ఇప్పుడు పిచ్చిదని చేస్తున్నారు మీరు? వాస్తవానికి నిజాన్ని ఒప్పుకోవచ్చు కదా మీరు. ఫోటోలు వెనకాతలు ఏమొచ్చి మీ ఇద్దరు లవ్ స్టోరీలు కథలు కథలుగా రాస్తున్నాయి, కవితలు ఉన్నాయి, ఇంకా చండాలం అంతా ఉంది. ఈ చండాలం అంతా చూసిన తర్వాత కూడా ఇది నిజం కాదు, ఆ అమ్మాయి చెల్లే 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 అని చెప్పి ఎవరిని పిచ్చోలు చేస్తున్నారు మీరు? నువ్వు తీసుకొచ్చినటువంటి అమ్మాయి ఎవరు? నీ గతంలో జరిగినటువంటి ఆ స్టోరీ ఏంటి? ఆ కథ చెప్తూ గెడ్డలు పెంచుకుని ఈ అమ్మాయిని ఎందుకు ట్రాప్లో వేసావు? అసలు వాస్తవానికి నీ గతంలో ఒక స్టోరీ ఉందా, లేదంటే ఈ అమ్మాయిని పడేసే దాని గురించి నువ్వు ఆడినటువంటి ఒక నాటకమా? ఫస్ట్ నేను అమ్మాయి రమ్య అనే అమ్మాయి లవ్ చేసుకున్నాం సార్. రమ్య ఎవరు? ఆ చనిపోయిన అమ్మాయి. చనిపోయిన అమ్మాయి సార్. చనిపోయిన అమ్మాయి. నువ్వు ఎంత కాలం లవ్ స్టోరీ మీది? రమ్య నేను 1 ఇయర్ లవ్ చేసుకున్నాం సార్. ఎలా చనిపోయింది అమ్మాయి? యాక్సిడెంట్ లో చనిపోయింది అని వాళ్ళు ఎవరు చేశారో తెలియదు సార్, ఇంటి నుంచో వారికి బయట నుంచో అని తెలియదు మాకు. ఓకే. కాల్ వచ్చింది సార్, ఒక అన్నోన్ కాల్ వచ్చి ఇట్లా యాక్సిడెంట్ లో చనిపోయారు అని వచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసే లోపు వాళ్ళ ఇంటికి తాళం ఉంది సార్. పక్కింటి వాళ్ళని అడిగితే వాళ్ళ సొంతూరికి వెళ్ళిపోయారు, సొంతూరికి వెళ్ళిపోయారు అని అడిగితే వాళ్ళ సొంతూరు అనే డిస్కషన్ మాకు ఇద్దరు మధ్యలో ఎప్పుడు రాలేదు. 1 ఇయర్ యాక్సిడెంట్ అయిన అమ్మాయిని మీరు చూడలే మీ కళ్ళతో? నా కళ్ళతో నేను చూడలే మేడం. అసలు మేము చనిపోయిందని నేను డిప్రెషన్ లో ఉన్నాను సార్. 1 ఇయర్ 1 ఇయర్ డిప్రెషన్ లో ఉండే టైంలో గీత అప్పుడు పరిచయం అయింది సార్ ఆఫీస్ లో నాకు. ఓకే. ఆమె వచ్చిన డిప్రెషన్ లో నుంచి బయటకి ఏదో ఒక మోటివేషన్ లాగా మోటివేషన్ చెప్పి బయటకి తీసుకొచ్చేది మేడం నన్ను. ఆ తర్వాత లవ్ మంచిగా ఉదిరి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం మేడం. మేము ఉండే ఇల్లు షిఫ్ట్ అయ్యే టైం దగ్గరకు వచ్చింది. షిఫ్ట్ అయ్యే టైంలో ఈ రమ్య పిక్స్ కనబడ్డాయి మేడం. అంటే ఇప్పుడు దాచుకున్నవి ఉంటాయి కదా మేడం కొన్ని. రమ్య చచ్చిపోయింది, చనిపోయిన అమ్మాయి పిక్స్. అప్పుడు మరి ఈ అమ్మాయి ఏమొచ్చి ఇప్పుడు ఇంటికి వచ్చిన చెల్లి పిక్స్ అంటున్నాడు? అది చనిపోయిందని చెప్పావు కదా. ఆ అమ్మాయి అమ్మాయి ఒకళ్ళేనా? అమ్మాయి పాస్ట్ లో రమ్య ఒకళ్ళేనా? ఏం మాట్లాడయ్యా, చెప్పు కిట్టు. హలో. హలో కాదు, చెప్పు కిట్టు. ఇద్దరు ఒకరే, ఇద్దరు ఒకటే కన్నా. నాకు ఎందుకు చెప్పలేదు కిట్టు? మరి హ్యాపీగా ఉండే లైఫ్ ని ఇప్పుడు దాన్ని చీల్చడం కరెక్ట్ కాదు కదా రమ్య. అయితే మోసం చేస్తావా? చెల్లి అని పరిచయం చేస్తావా? మోసం చేస్తావా? చెల్లి అని పరిచయం చేస్తావా? చనిపోయిన అమ్మాయి ఎలా వచ్చింది అసలు? అసలు ఆ రమ్య చనిపోయిందని అన్నావు కదా, అంటే నువ్వు చూడలేదు కాబట్టి అమ్మాయి చనిపోలేదా? రమ్య మళ్ళీ ఎలా ప్రత్యక్షమైంది? అవును సార్, నేను చూడలేదు కాబట్టి నేను నమ్మాను. 1 ఇయర్ డిప్రెషన్ లో ఉన్నాను. ఆ తర్వాత నేను ఆఫీస్ లో మళ్ళీ హెచ్ఆర్ గా జాయిన్ అయినప్పుడు మళ్ళీ మెయిల్ వచ్చింది రమ్య అదే పేరుతో, సేమ్ అదే పేరుతో వచ్చేప్పుడు నేను వెంటనే కాల్ చేసి రమ్మన్నాను ఆఫీస్ కి. అప్పుడు ఏమైందంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు విడిపోయారు సార్. మేం చేయబట్టి వాళ్ళ అమ్మ వేరే పెళ్లి చేసుకుంది, వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈమె ఎటు తోర్చని పరిస్థితి, ఆమె కాళ్ళ పైన ఆమెనే నిలబడాలి. ఆ తర్వాత నేను ఆఫీస్ లో జాబ్ ఇప్పించాను. ఇప్పుడు ఇద్దరిని చూసుకునే బాధ్యత నాయి సార్. ఇప్పుడు ఎక్కడ తీసుకోవాలి? అలా కాదు, నువ్వు ఇద్దరిని చూసుకుంటావు, నలుగురిని చూసుకుంటావు అనేది తర్వాత మాట్లాడదాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే కనుక రమ్య చనిపోయింది అనుకున్నటువంటి రమ్య వెంటనే మళ్ళీ నీ లైఫ్ లోకి ఎందుకు రాలేదు? ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చింది? ఆ గ్యాప్ లో ఆవిడ ఏమైనా బిజీగా ఉందా? ఆమెని ఇంట్లో అరెస్ట్ చేశారంటే హౌస్ అరెస్ట్ చేసి ఫోన్లన్నీ తీసేసుకుని మాట్లాడనివ్వకుండా చేశారు. అవును. మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నకి ఏం ప్రాబ్లం వచ్చింది? వాళ్ళిద్దరు వేరే వేరే పెళ్లి చేసుకున్నారు అసహ్యంగాని. అయ్యో ఏమయ్యా, నువ్వు ఏమైనా కట్ చెప్తున్నావా మాకు? నిజమా ఇదంతా? గీతతో పెళ్లి అయ్యాక సార్ 1 ఇయర్ ఏంటి, ఈ మధ్యలో మంచి హ్యాపీగా ఉండే లైఫ్ లో ఈ తర్వాత 3 మంత్స్ తర్వాత వచ్చింది. పెళ్లి అయిపోయినాక వచ్చినప్పుడు అమ్మాయిని ఆదుకోవాలంటే ఉద్యోగం ఇచ్చావు, అంతవరకు చూసుకో, అంతేగాని ఈ దరిద్రాలన్నీ ఏంటండి? పెళ్లి అయిపోయినోడివి నువ్వు, చెల్లెని పరిచయం చేయటం ఏంటి?
అవును మేడం, అప్పుడు ఇప్పుడు నా వల్ల తన లైఫ్ డిస్ట్రాయ్ అయింది కాబట్టి నేను చూసుకోవాలన్న ఒక అసలు నీ వల్ల డిస్ట్రాయ్ అయింది నువ్వు ఎలా అంటావు? ఆ అమ్మాయి యాక్సిడెంట్ అయిపోయినట్టు చనిపోయినట్టు తల్లిదండ్రులు ఇంట్లో ఏమో అవసరస్ చేసినట్టు అక్కడంతా కథ జరిగితే నీ మీద నువ్వు నింద ఎందుకు వేసుకుంటున్నావు? నా వల్ల అయ్యింది అని చెప్పి చాలా అన్యాయం. ఇప్పుడు నీ మనసులో ఏముంది కృష్ణ? ఏమి ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇందాక నుంచి నువ్వు ఒక మాట అంటున్నావు, చెప్పు కన్నా. ఇన్ని రోజులు నమ్మాను కాబట్టి నువ్వు చెప్పినవన్నీ నమ్మాను. ఇప్పుడు ఆ ఫోటో చూసిన తర్వాత నాకు నమ్మకం అంతా పోయింది. ఇప్పుడు నమ్మకం రావాలంటే ఏం చేయాలి కన్నా చెప్పు. నువ్వు చెప్పి ఏం చేయాలి? ఇప్పుడు ఆ అమ్మాయి ఈ అమ్మాయిని కూడా అన్నయ్య అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాలా? ఓకేనా నీకు? మరి అది పెడుతుంది సార్. నేను ఇప్పుడు చెల్లె అని చెప్పి ఇంటికి వచ్చి తీసుకొని వస్తున్నాను కదా సార్ నేను. ఏ దుర్మార్గుడా, ఇప్పుడు నేను చెల్లె అని చెప్పడానికి సార్ ఒక రీజన్ ఉంది. ఇప్పుడు హ్యాపీగా ఉండే లైఫ్ లో మేము హ్యాపీగా మళ్ళా ఇప్పుడు అది నా పాస్ట్ అదే అమ్మాయి ఇదే అమ్మాయి చెప్పామనుకో లైఫ్ కూడా అంటే ఇక్కడ నా హ్యాపీ లైఫ్ అని అంటున్నావు. ఏమయ్యా ఎంతకాలం చెప్తే ఈ ప్రయాణం చేద్దాం అంటే మోసం చేసైనా కూడా ఈ అమ్మాయిని గీతని హ్యాపీగా ఉంచటమే నీ కర్తవ్యమా? కుదిరినన్ని రోజులు ఇలానే చెప్పేవాడిని. అలాగే చెప్పాలా? ఎక్కడ దొరకవయ్యా నువ్వు? చెల్లి అని పరిచయం చేసినటువంటి అమ్మాయి నీ చెల్లి కింద పరిచయం చేసావా, లేదంటే గీత ఇదిగో నీకు చెల్లి లాంటిది అని చెప్పి అమ్మాయిని పరిచయం చేసావా? గీత నీ చెల్లి లాంటిది అని పరిచయం చేసావా? అమ్మ నీ దొంపతేగా, నువ్వు మామూలుడు కాదురా. కాదు ఇప్పుడు ఇప్పుడు అయితే ఇప్పుడు నీకు ఆ అమ్మాయికి చెల్లి నీకు మరదలా? ఏం మాట్లాడుతున్నావు? నీకు అసలు బుర్ర ఉందా? అసలు నిన్ను ఎలా వర్ణించింది అంటే ఆ అమ్మాయి ఇందాక గీత రాముడండి దేవుడండి అసలు అటువంటి అతను హ్యాండ్సమ్ అటువంటి హ్యాండ్సమ్ ఏమో ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావు మాకు కనిపించలే కానీ ఫోన్ లో ఉన్నావు ఇంత గొప్పోడండి అంత గొప్పోడంటే కనుక ఆ అమ్మాయి నిన్ను డిప్రెషన్ నుంచి బయటికి లాగేసి నిన్ను గట్టినేసి ప్రేమించి పెళ్లి చేసుకుందంటే కనుక నువ్వు ఎంత మహాత్ముడో ఎంత మహనీయుడో అని అనుకున్నావు. తీరా చూస్తే నువ్వు ఇంత చిల్లర వేషాలు వేస్తున్నావు ఏంది? మళ్ళీ ఒక కంపెనీలో హెచ్ఆర్ గా చేస్తున్నారంటే ఎంత తెలివి ఉండాలి? ఏం కంపెనీ అండి అది? మీరు పనిచేసే కంపెనీ అనకూడదు కానీ కాదు. నీకు అసలు ఇంగితం ఉందా? అసలు నీకు బుర్ర పనిచేస్తుందా, లేదంటే తెలివైన వాడు అమాయకుడు కింద మాట్లాడుతున్నావా? లవ్ చేసిన అమ్మాయి విడిపోయిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రత్యక్షం అయితే కండ్ల ముంగట ఎలా ఉంటుంది సార్? మీరు ఎలా తీసుకుంటారు సార్? దాన్ని నాకు ఒకసారి చెప్పండి సార్. ఎవరు ఎలా తీసుకోరు? ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరినైతే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావో ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఈ అమ్మాయి నమ్మి నీ జీవితంలోకి ఎంటర్ అయినటువంటి అమ్మాయికి ఏం న్యాయం చేస్తావు అనేటటువంటిది ఒకటే ఒక దారి అంతే. మళ్ళీ ప్రత్యక్షం అయినటువంటి మాకు ఇద్దరు గొడవలు కాలేవు సార్? మాకు ఒక్క నిమిషం అమ్మ, ఇప్పుడు మాట మంచి మాట అన్నావు అమ్మ. ఈ రోజు నువ్వు ఇందాక నేను అన్నాను అటువంటి దుర్మార్గుడు అతంటి మూర్ఖుణ్ణి తో మమ్మల్ని మాట్లాడమంటావు ఏంటమ్మా? నీకే వెన్ను పోటు పొడిచేటటువంటి వాడితో మాట్లాడతావేమో అంటే కనుక అట్లీస్ట్ ఇతనితో మాట్లాడితే కనుక ఇతని మాట తీరులో సార్ నేను పొరపాటు చేశాను, ఇటువైపు ఉన్న భార్యకి అటువైపు ప్రేమించినటువంటి అమ్మాయికి సమన్యాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయికి ఒక జీవితం అందించాలనే ఉద్దేశంతో నేను ఒక తప్పు చేశాను, నన్ను క్షమించండి, నా చేయరానటువంటి అన్యాయం నా భార్యకి చేసాము అనేటటువంటి పశ్చాత్తాపం అతని మాటలోంచి కనిపిస్తుంది వినిపిస్తుందేమో అని అనుకున్నా. ఎక్కడన్నా పశ్చాత్తాపం ఎపాలజీ కనిపిస్తుందా? ఎక్కడా లేదు. దుర్మార్గుడు ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడంటే నా చెల్లి కింద కాదండి నా భార్య చెల్లి కింద పరిచయం చేశాను కాబట్టి నాకు మరదలు అవుతుంది కాబట్టి ఇద్దరితో లింక్ పెట్టుకుంటాను అంటున్నాడు. ఏం మాట్లమ్మా? ఒప్పుకుంటారా? మీ తల్లిదండ్రులు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతా ఒప్పుకుంటారా? దీన్ని ఏమంటారు? లింక్ గానారు సార్? దీన్ని చూసుకోవడం అంటారా సార్? దీన్ని చూసుకోవడం అంటే కనుక ఏమి చూసుకోవడం అంటారా సార్? దీన్ని ఈ మనస్సాక్ష్యమే చేయేసుకుని ఇప్పటికీ ఎప్పటికీ రమ్య అనేటటువంటి రీ ఎంట్రీ ఇచ్చినటువంటి అమ్మాయి నాకు చెల్లితో తల్లితో సమానం అని నువ్వు చెప్పగలవా? చెప్పగలవా? అప్పుడు నేను చూసుకోవడం సార్? లవ్ చేసిన అమ్మాయికి మరి ఎలాగా? మరి నేను ఎలా కిట్టు? మరి నేనేంటి కిట్టు? నువ్వు వైఫ్? నువ్వు వైఫ్? మరి తనేంటి? మరి తను అమ్మాయి నైఫా? తను ప్రేయసి. ప్రేయసి అంట? ఏం మాట్లాడుతున్నావు? ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు? ఎవరు చేస్తున్నావు ఫోన్? అర్థమైందా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుస్తుందా? నీ కాల్ అంతా మొత్తం అంతా రికార్డ్ అవుతుంది ఇక్కడ. తెలుసు సార్ తెలుసు. అమ్మా ఇదమ్మా సార్ మీరు ఏదో చెప్పండి. అమ్మా మేము ఏం చెప్పినా కూడా నీ జీవితం సర్వనాశనం అవుతుంది. నువ్వు బాగా చూసుకుంటున్న ఇలాంటి గొడవలా నన్ను ఎందుకు తీసుకొచ్చినావు కన్నా? నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు ఏం మాట్లాడకిట్టా? నేను ఎన్నిసార్లు అంటున్నా ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. నువ్వు ఎందుకు మరి సాఫ్ట్ గా మంచిగా మాట్లాడుతున్నావు? ఇవన్నీ ఎందుకు చెప్పు? ఈ ప్రోగ్రామ్ లో ఎందుకు మనకి ఇవన్నీ?
మనం మాట్లాడుకుని ఇద్దరం మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. నీతో మాటలు మాట్లాడటం లేవు. అసలైనటువంటి స్వరూపం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వరకు ఇతన్ని ఇలా నిలదీసి ఇలా ఎండగట్టేటటువంటి వాళ్ళు ఎవరు లేకపోయేటప్పటికి అసలైనటువంటి స్వరూపం బయటకు వస్తుంది. కంఠం అనేటటువంటి ఎవరి కోసం ఎవరిని వదిలేయాలి సార్? నాకు ఇద్దరు కావాలి. నువ్వెవరో వదిలేదు. అమ్మ నువ్వు మాట్లాడాలమ్మా, ఇక్కడ మేము మాట్లాడటానికి లేదు. అతను అంత ధైర్యంగా ఇద్దరు కావాలి అని అంటున్నాడంటే కనుక కేవలం నీ చేతకాంతనం బట్టి అతను అలా మాట్లాడుతున్నాడు. ఈ స్థాయిలో ప్రేమించి ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి అమ్మాయి, తల్లిదండ్రులను అంత ఇదిగా ఒప్పించినటువంటి అమ్మాయి ఎక్కడ పోతుందిలే అనే దమ్ము ధైర్యంతో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ఇది ముందే చెప్పొచ్చు కదా, ఇలా అబద్ధాలు చెప్పి నాటకాలు ఎందుకు చెప్తాను చెల్లి కాదు. గీత నీకు ఒకే ఒక మాట చెప్తున్నాను. ఇంకా కన్నా బుజ్జి కొండ అని బతుమాలుకుంటే కనుక మా యొక్క అవసరం నీకు లేదు అన్నట్టుగా మేము ఫోనే కట్ చేసేస్తాం. నువ్వు ఇందాక నుంచి ఒకటికి 100 సార్లు ముందే చెప్పచ్చు కదా, ముందే చెప్పచ్చు కదా అని అంటున్నావు. ముందే చెల్లి కాదు ప్రేయసి అని చెప్పి తీసుకొస్తాడు. ఏం చేసుండేదానివి? దానికి వేరే పనిష్మెంట్, దీనికి వేరే పనిష్మెంట్. ఏదైనా తప్పే కదా. అంత ఆ మనిషి యొక్క క్యారెక్టర్ డిస్ప్లే అవటానికి చెల్లి విధంగా పరిచయం చేసి గత ప్రేమికురాలని మళ్ళీ ప్రత్యక్షంగా తీసుకొచ్చాడంటే అతనికి వావి వరసలు తెలియవు అనేటటువంటి దానికి అది ఒక నిదర్శనమే తప్ప ఇట్ విల్ నాట్ చేంజ్ యువర్ లైఫ్ స్టోరీ. అంతకు ముందు ప్రేయసి అని పరిచయం చేసినా, ఇప్పుడు చెల్లి అని పరిచయం చేసినా కథ కదే. నీ పెళ్లికి ముందు చెప్పుంటే కనుక బహుశా నీ జీవితానికి సంబంధించినటువంటి దుర్మార్గుడి గురించి ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత తీసుకొస్తే ప్రేయసి అని తీసుకొస్తే ఏంటి, చెల్లి అని తీసుకొస్తే ఏంటి? ఇప్పుడు బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు? సార్ నాకు ఏం అర్థం కావట్లేదు సార్, నా లైఫ్ ప్లీజ్ మీరే హెల్ప్ చేయండి. ఇప్పుడు మనకు ఇప్పుడు తెలిసి నీకు అదృష్టం కొద్దీ ఆ డైరీలు ఆ ఫోటోలు బయట పట్టడం వల్ల ఇక్కడ గీత అక్కడ రమ్య అనే అర్థమైంది. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఏం చేయమంటారు కళ్యాణ్ గారు అమ్మాయికి? మీరేమి ఎలాంటి సలహా ఇస్తారు? ఒకటి మేడం, అతను ఏమంటున్నాడు అంటే చాలా స్ట్రాంగ్ గా ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఇద్దరిని ప్రేమిస్తున్నారు కదా, ఇద్దరిని తక్కువ చూసుకున్నాను. నువ్వు చూసుకునేది ఏంటి? ఆ అమ్మాయి ఉద్యోగం చేసుకుంటుంది, ఆ అమ్మాయి నా అమ్మాయి చూసుకోవాలి. నువ్వు డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి నిన్ను చూసుకుంది. నీకు ఒక ఆధారం కావాలి. ఇటువైపు ఈ అమ్మాయి తన్ని, అటువైపు ఆ అమ్మాయి తన్నితే మళ్ళీ గడ్డాలు పెంచుకుని ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తావు కౌన్సిలింగ్ కి. కాబట్టి అమ్మాయి ఇక్కడ నువ్వు నిర్ణయం తీసుకో. అతను మార్చడం అనేటటువంటిది నీకు ఇంపార్టెంటా, లేదంటే ఇటువంటి మోసపూరితమైనటువంటి మనిషి మనస్తత్వం, మోసపూరితమైనటువంటి ప్రేమ, దొంగచాటు పెళ్లి ఇవన్నీ నిలబెట్టి జీవితాంతం అతన్ని ఇలా దువ్వుతూ కాపాడుకుంటూ కూర్చుంటావా? అంటే అతను చేసేటటువంటి తప్పుని ఇన్ని దిక్కులను సమర్థించుకునేటటువంటి వాడిని ఏ దారిలో కౌన్సిలింగ్ చేసి నేను మార్చి నీ ఎదురుకుంటా నిలబెట్టమంటావు? ఇలా ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సార్. అసలు టూ మచ్ అమ్మా, టూ మచ్. సార్ చెప్పు కృష్ణ. బాగుంటే ఆమెనే కదా సార్ నా వైఫ్ అయ్యేది. అవును అయ్యేది. కాదు కాలేదు, ఆ స్టోరీ అక్కడ క్లోజ్ అయిపోయింది. ఈ అమ్మాయిని పెద్దల సమక్షంలో ఇద్దరు వైపులు ఇరువైపులు పెద్దల నుంచి ఎంతో గౌరవప్రదంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి వైఫ్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమవుతుంది? నేను నిన్నే అడుగుతున్నాను, ఆ అమ్మాయి ఏమవుతుంది? అప్పుడు ఆ అమ్మాయి శారీరకంగా అప్పుడు చనిపోయినటువంటి అమ్మాయి ఈ రోజు మళ్ళీ పుట్టుకొచ్చింది అనుకుంటే కనుక ఇప్పటికీ కూడా అమ్మాయి చచ్చిపోయినట్టుగానే భావించి ఇంకా అది అక్కడతో తెగదెంపులు చేసుకుని ఈ అమ్మాయితో ప్రయాణం కొనసాగించాలి. అది తీర్పు. దీనికి నేను అక్కర్లే డాక్టర్గా. మీ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న పిలిచినా కూడా వాళ్ళు ప్రత్యక్షంగా ఇలా చెప్పడమే కాకుండా నీ రెండు చెప్పలు చెల్లుమనిపించి నేను చెప్పినటువంటి మాటే మాట్లాడతాడు. పంచాయతీ పెడదామా? ఇరువైపుల కుటుంబాలు తీసి నాలుగు మంచి మాటలు చెప్తారు, వీటి మీద నాలుగు చివాట్లు వేస్తారు నీకు. అట్లాగే ఆ అమ్మాయి పేరెంట్స్ ని కూడా పిలుద్దామండి, రమ్య పేరెంట్స్ ని కూడా పిలిపిద్దాం. లాజికల్ వాడద్దు. నువ్వు ఇక్కడ నిర్ణయాలు తీసుకునేటటువంటి హక్కు, ఆ స్థానం, ఆ విలువ, ఆ మర్యాద నీకు లేవు. కాబట్టి ఈ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి కావాలి, పై అమ్మాయి కావాలి, కింద అమ్మాయి కావాలని మాట్లాడే హక్కు నీకు లేదు. ఏ అమ్మాయి కావాలి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సరే, ఆ రమ్య అనేటటువంటి అమ్మాయికి నీలాగే సిగ్గుమాలినటువంటి అమ్మాయి, బుద్ధి లేనటువంటి అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు అలా ఏడ్చారు కాబట్టి ఆ అమ్మాయి బందికానలో ఉంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అరే గీత అనేటటువంటి అమ్మాయి జీవితం సర్వనాశనం అవుతుంది, నా ప్రేమను ఇక్కడితో ఇక్కడ తెగదెంపులు చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయి వెనుదిరుగు ఉంటాయి కనుక ఆ అమ్మాయి గురించి కొద్దిగైనా మేము మర్యాదగా మాట్లాడుండేవాళ్ళం. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి నేను పట్టినటువంటి దీనికి మూడే కాళ్ళు అన్నట్టుగా నిన్ను తనుకుని వెళ్ళిపోయి చెల్లిగా పరిచయం చేసే ఏ నీకు బుద్ధి లేదు, నువ్వు నీ బుద్ధిహీనత. ఆ రమ్య కన్నా కొద్దిగానే బుద్ధి ఉండాలి కదా, ఆ అమ్మాయి గడ్డి తింటుందా? మళ్ళీ మీ కాపురం చెడగొడుతూ ఎందుకు బతకాలి? ఎవరు ఉన్నారనేటటువంటిది ఇక్కడ అసందర్భం, అనవసరం. ఇక్కడ ప్రస్తుతం ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నిన్ను కాపాడి నిన్ను ప్రేమించి ఎంతో పరుగుదలగా పెళ్లి చేసుకున్నటువంటి నీ భార్య నీతో ఉండటానికి ఇష్టపడుతుందా లేదా అనేది ఒకటే ఫుల్ క్వశ్చన్. అందులో మేమందరం కూడా నిమిత్త మాత్రమే. ఎన్ని విధాలుగా నువ్వు వెన్నుపోటు పొడిచేవనేటటువంటిది ఆ అమ్మాయి చెవులారా ఇప్పుడు విన్నది.
కల్లారా చూసింది, అన్ని దరిద్రాలు చూసింది, ఏ ఆడది చూడకూడనటువంటి ఏ భార్య చూడకూడనిది చూసింది. మీ ఇద్దరు యొక్క అదృష్టం ఏంటంటే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు, పిల్లలు కూడా లేరు కాబట్టి ఆ అమ్మాయి తీసుకునేటటువంటి నిర్ణయానికి మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం. మీ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలిపించి ఇదే వేదిక మీద కూర్చోబెట్టి ఎంత అన్యాయం జరిగిందన్న చేస్తాం. నీకు ఎటువంటి శిక్ష పడాలో, ఈ చీటింగ్ చేసినందుకు ఎటువంటి శిక్ష పడాలో అనేటటువంటి అంశం మీద కూడా మేము లీగల్ అడ్వైస్ కూడా తీసుకుంటాం. భార్య ఉండగా ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి నేను ఇద్దరిని చూసుకుంటానంటే ఏ భార్య ఒప్పుకుంటుంది మేడం? నేను అసలు ఒప్పుకోను మేడం, నా వల్ల కాదు, నేను అతనితో ఉండలేను, అసలు ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం తన నుంచి. అంటే అతను లాజిక్ ఏం లేదు, పాత అమ్మాయినే కదా మళ్ళీ తీసుకొచ్చాను, కొత్త అమ్మాయి కాదు కదా, ఆ అమ్మాయి గురించే కదా నన్ను కౌన్సిలింగ్ చేసుకుని మర్చిపో 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 అని అంది. అంటే ఈ అమ్మాయికి కూడా ఏది, గీతకు కూడా ఆ అమ్మాయి మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, ఉండొచ్చు. కాబట్టి ఇద్దరు తల్లిదండ్రులు లేరు, ఉద్యోగం దిక్కు దివానా లేదు, మా ఆయన బాగుపడాలంటే ఆ అమ్మాయి ఉంటే బాగున్ను అని ఇది వరకు నువ్వు కోరుకున్నావు కాబట్టి ఆ అమ్మాయినే మళ్ళీ తీసుకొచ్చాను, నా మెడిసిన్ నే మళ్ళీ తీసుకొచ్చాను, ఇదిగో నా మెడిసిన్ అన్నట్టు ఆ అమ్మాయిని చూపెట్టి ఇతను ఏదో కళ్ళగంటున్నాడు. అది పూర్తిగా మోసం అనేది నీకు కూడా అర్థమైంది కాబట్టి ఒక్కసారి నువ్వు నీ పేరెంట్స్ నా దగ్గరకు రండమ్మా, మనం మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకుందాం. తీసుకొస్తాను సార్, పక్క తీసుకొస్తాను. నువ్వైతే మాత్రం ఇతను కావాలని అయితే మాత్రం దయచేసి కోరుకోవద్దమ్మా, ఎందుకంటే చెల్లినే చెల్లిగా చూపెట్టేటటువంటి ఇలాంటి దుర్మార్గులు ఉంటే కనుక రేపొద్దున ఏదో వావి వరుస కలిపేసి ఇంకో అమ్మాయిని కూడా తీసుకొస్తారు, అప్పుడు ఆ వరుస ఉండేటటువంటి అమ్మాయే లేదంటే ప్రేయసే అని చెప్పి మేమందరం తల్లుగోక్కోవాలి. సో కాబట్టి ఇన్ని మెట్లు దిగిపోయి ఇంత నీచంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తిని మార్చడం కూడా ఇంపాసిబుల్. బాబు కృష్ణ, నువ్వు అమాయకుడు తెలివి మీరిపోయిన దుర్మార్గుడో ఏంటో ఇంకా పూర్తిగా నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఇక్కడ నేను మాట్లాడినటువంటి 20 నిమిషాల్లో అసలు నువ్వేంటి, నీ పర్సనాలిటీ అనేది నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. నువ్వు కూడా మీ పేరెంట్స్తో పాటు నువ్వు రా నా దగ్గరికి, ఆ అమ్మాయి కూడా తన తల్లిదండ్రులతో పాటు వస్తుంది. ఓకే మేడం, రైట్ రైట్. అతను ఏదో మెంటల్గా డిప్రెషన్లో ఉండటం లేదు మేడం, లాజిక్ సింపుల్ లాజిక్ మేడం. ఇంతకు ముందు ఒక అమ్మాయి అతని జీవితంలో ఉంది, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి అంటే ఇతనికి ఎంత అమితమైనటువంటి ప్రేమ ఉంది అనేది ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికంటే గీతకే బాగా తెలుసు. సో గీత ఇతను ఓదారుస్తూ కౌన్సిలింగ్ చేస్తూ బయటకు తీసుకొచ్చింది. అవును, అంటే ఎక్కడో గీతకు కూడా రమ్య అంటే సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టే కదా, అది అతను అస్యూమ్ చేసుకున్నాడు. గీత ఏమనుకుంటది, చచ్చిపోయిన అమ్మాయి మళ్ళీ బతికొస్తుంది అని అనుకుంటుందా? అనుకుంటుంది కదా, సౌత్ ఎప్పుడు సౌతే. సో ఆ విధంగా ఇతను ఈ లాజిక్ అతను వర్కౌట్ అయ్యి స్లోగా చెల్లి కింద ఇంట్రడ్యూస్ చేసినటువంటి రమ్యాని స్లోగా నా సెకండ్ వైఫ్ కింద ఇంకో విధంగా ఇంట్రడ్యూస్ చేద్దాం అనేటటువంటి ప్లాన్ లో అతను ఉన్నాడు. తెలివిగానే ఆలోచించాడు, ఖచ్చితంగా తెలివితే అట్లా ఉన్నాయి, లేదంటే ఇంత మూర్ఖత్వంగా ఎందుకు వాదిస్తాడు, ఇంత మొండిగా ఎందుకు వివరిస్తాడు, ఎక్కడ పోతుంది ఈ అమ్మాయి, నన్ను ఓదారుస్తూ ఈ లెవెల్ వరకు తీసుకొచ్చినటువంటి గీత ఎక్కడ పోతుంది అనేటువంటి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది అంటే జరగబోయేది కూడా ప్రేక్షకులు చూసి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను ఏం జరగబోతుంది అనేది. అంటే నాకు నా ఎస్టిమేట్స్ నాకు ఉంటాయి కాబట్టి. ఇప్పటి వరకు అతనుకున్న మొండి ధైర్యం ఏంటంటే కనుక గీత ఎక్కడికి పోతుంది. ఇప్పుడు గీత గీసింది, గీత ఏం గీత గీసింది అంటే పోరా బాబు, నువ్వు ఇద్దరిని ఉంచుకునేది, నిన్ను చూసుకునేది, ఇద్దరికి సమన్యాయం చేసేది ఏంటి, నువ్వు ఏదైనా న్యాయం చేసుకుంటే అక్కడికే చేసుకోపో, ఆ అమ్మాయి దుబేరా బాబు అన్నట్టు మాట్లాడింది కదా. ఇప్పుడు అతనికి రియలైజేషన్ వచ్చి ఫోన్ పెట్టేసే ముందు ఫోన్ పెట్టేస్తే సార్ నేను కూడా వస్తాను అంటే మెట్టు దిగాడు అనమాట. ఇప్పుడు ఈ మెట్టు దిగేటటువంటి తత్వం అతనిలో ఏమన్నా పర్మనెంట్ మార్పు వస్తుందా అనేటటువంటి ఒకసారి మనం ఆలోచించి దీనికి ఈ పనిష్మెంట్ ఉండబోతుంది. ఇదే విధంగా నీకు ఏ విధంగా అయితే గీత కౌన్సిలింగ్ చేసి నీ జీవితంలో గీతను బయటికి లాగేస్తామో అదే విధంగా రమ్యను కూడా కౌన్సిలింగ్ చేసి ఆ అమ్మాయి కూడా నీ జీవితంలో లేనట్టుగా చేస్తా ఉంటే కనుక అప్పుడు ఇంత గడ్డం కాదు మొత్తం పెద్ద తోకలాంటి గడ్డం పెంచుకుని రోడ్డు మీద అడుగు తినాలి. కాబట్టి ఆ పరిస్థితి ఆ థ్రెట్ ఇతను చూపెట్టగలిగితే కనుక మార్పు రావడానికి ఒక అవకాశం ఉంది. ఆ మార్పు వచ్చేటట్టు ఉంటే ఆ మార్పు పెర్మనెంట్ అనేటటువంటి నమ్మకం నాకు వస్తే అప్పుడే వీళ్ళిద్దరిని కలుపుదాం, లేదంటే వద్దు మేడం. డెఫినెట్గా కళ్యాణ్ గారు, మీరు ఇంత బలంగా చెప్తున్నారు అంటే కనుక అతని క్యారెక్టర్ ఏంటో అర్థమవుతా ఉంది. డెఫినెట్గా మిమ్మల్ని కలిశాక దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. రైట్ అండి, నమస్తే.